వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గత ప్రభుత్వంలో 2 కోట్ల నిధులతో నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్ భవనం డ్రగ్స్ కు మరియు మందుబాబులకు అడ్డగా మారింది. నిత్యం రైతులు మరియు పట్టణ వాసులకు కూరగాయల మార్కెట్ కు నిత్యావసర వస్తువులు తీసుకోవాలంటే జంకుతున్నారు. 2 కోట్ల నిధులతో నిర్మిస్తే అది కాస్త డ్రగ్స్ మరియు మందుబాబులకు అడ్డగా మారిందని పట్టణ వాసులు మరియు కూరగాయల అమ్మే చిరు వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు. నాది గురియాల గురియాలనిచ్చి రోజు వచ్చి కూరగాయలు కొన్ని బట్టకత్తాం, మా ఇంటికాంచి కొన్ని తెచ్చుకుంటాం, ఇక్కడ కొన్ని కొనుక్కుంటాం, అమ్ముకుంటాం. ఇక్కడ 40 ఏళ్ళ కానిచ్చి వ్యాపారం చేస్తాను. 40 ఏళ్ళ కానిచ్చి ఈ మాదిరిగానే ఉన్నది, ఇట్లనే ఉన్నది. ఎండకు ఎండుకుంటా, వానవు తడుచుకుంటా, మేము ఇక్కడ బుక్కెడుబుక్కె నీళ్ళు రాకుంటా సత్తా బతుకుతా అమ్ముకుంటాను. 2 కోట్లు పెట్టి బంగ్లా కట్టి ఆ కోట్లు ఎందుకు, ఈ వీళ్ళు ఎందుకు, మా పరిస్థితి ఏంది గీడ? మేము గిట్లా దచ్చుకుంటా, గీ వాసన ఏంది, నీళ్ళు ఏంది? బుక్కె నీళ్ళు కూర అయినా చల్లుకుందాం తాగుదాం అంటే సరే నీళ్లు లేవు, బయటకు పోదాం అంటే ఏ సౌకర్యం లేదు, ఆ బయటకు పోయే వారం లేదు. ఇక అజ్జడి వాసనలా ఇక్కడ కూసుకుంటుంటాను. ఏం చేస్తాను అధికారులు, ఈ గ్రామ పంచాయతీ ఏం చేస్తాను, ఈ నర్సంపేట ఊళ్ళో ఉన్న అధికారులు ఏం చేస్తాను? మాతోటి ఏ మాత్రం మాకు ఏం సమర్థించలేరు. మమ్మల్ని ఏంది అని అడిగిన నాదుడే లేడు. ఇట్లా అమ్మ బట్టి ఈడికి వచ్చి మళ్ళా ఇక్క ఈ అంగట్లకు వచ్చి కూడా మేము వచ్చి అమ్మ బట్టి ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల కానిచ్చి కూడా ఇదే ఎండలేండుతాను, ఇదే వానవు తడతాను. బయటకు పోయటానికి కూడా తిప్పలున్నది, మొగోడు వచ్చే లేచి నిలబడతాను అట్లా కూడా లేదు. అడగ అత్తిచ్చిళ్ళు బాత్రూము లాట్రిన్లు అన్నీ కట్టించి వాటికి ఆయనకు మరి డబ్బు ముట్టక నేను, లేకపోతే గ్రామ పంచాయతీ వాళ్ళేనో, మరి వీళ్ళల్లో పడక రాజకీయ నాయకులేనో, ఎట్లనో వాళ్ళు ఏం చేసిళ్ళు తాళాలు పెట్టుకున్నారు.
వాటికి తాళాలు పెట్టుకుంటే రోడ్డుకు పోతాను మేము. రోడ్డుకు పోతే మాకు ఫోన్ వశం అయితలేదు. ఇన్ని తీర్ల ఇబ్బందులు పడుకుంటా ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. వీడికి వచ్చిన వాళ్ళు కూడా మరి గిట్లా అయ్యో ఏం అడుగుతలేరు అని అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, అడిగేటోళ్ళు అధికారులు కావాలి. ఆ అధికారులు ఎవరు లేరు ఇక్కడ పట్టించుకుంటోళ్ళు. మళ్ళా గ్రామం పెద్దదే, నర్సంపేట గ్రామం, కూరగాయల మార్కెట్టు, పది ఉన్న కూరగాయలు వస్తాయి ఇక్కడికి. దానికి కూడా ఏం పందలేదు. గ్రామ పంచాయతీకి ఒక్కొక్క దుకాణానికి రోజు 30 రూపాయలు కడతాం. ఆశాయి కూడా 30 రూపాయలు కడతాడు. మరి డబ్బాను తేడిపోతుంది, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవద్దు? కోట్లు పెట్టి బంగ్లా కడితే ఎక్కడెక్కడి మంది ఊళ్ళెంబడోళ్ళు ఊళ్ళోళ్ళు అందులో సిగరెట్లు తాగుడు, మందు సీసాలు తాగుడు, పంచాయతీ చేసుడు, అది ఏరే పందన మనం చెప్పద్దు. దాన్నిగా మనం అనుకునే ముచ్చట్లు కాదు. ఆ 2 కోట్ల బంగ్లాలలా మాకు అది కట్టింది, ఆ మందికి కట్టింది అట్లా. అదంతా షెండాలంగా తయారైంది. ఎందుకు మీ బతుకులు పెద్ద రాజకీయ నాయకులు?